అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ రాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అధ్యక్షుడు, మీరు అందరూ చూసుంటారు, ఈ చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. యాక్చువల్గా నేను అసోసియేషన్లో అంతకుముందు నేను లేను, బట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ శివాజీ రాజా గారు అధ్యక్షుడిగా ఉన్నందుకే నేను ఈసారి నేను అసోసియేషన్లో అడుగు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక వేవ్ లెంత్ కుదరాలి. ఒక మంచి పనులు చేసేటప్పుడు అందరినీ కలుపుకుని ఇట్లా చేద్దాం అనుకునే వ్యక్తి ఈరోజు శివాజీ రాజా. ఈ టర్మ్ కూడా ఉండమని మేము అందరం బలవంతం చేసాం. ఫస్ట్లో అయితే కనుక కొంచెం అటు ఇటు ఊగాడు, లేదు ఈ టర్మ్ కూడా ఉంటే కనుక ఇంకా మంచి కార్యక్రమాలు చేయొచ్చు మనం అనుకున్నాయి, కొన్ని జరగలేదు ఇంకా. ఎందుకంటే దానికి ఫండ్ కావాలి, దాని ఫండ్ రైజ్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఈ టైప్ అన్నీ ఉన్నాయి. మొన్న చిరంజీవి గారు అదే దీంట్లో మేము అమెరికా వెళ్ళడం కూడా జరిగింది మంచి కార్యక్రమం. ఇంకా ముందు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇట్లన్నిటికీ ఏంటంటే ఒక ఫండ్ అనేది ఉంటే కనుక ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు. అందుకే మేము అందరం ఏంటంటే అన్నిటికీ దగ్గరుండి పట్టించుకుని ఎవరికి ఏ బాధలు ఉన్నా సరే ముందుండే వ్యక్తి. ఒక అధ్యక్షుడు అనేది ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ముందుండే వ్యక్తే నిజంగా అధ్యక్షుడు అవుతాడు. అటువంటిది మళ్ళీ మేము అందరం కూడా శివాజీ రాజాని ఎట్టి పరిస్థితుల్లో ఈ టర్మ్ కూడా ఉంటే కనుక మేమందరం కలిసి ఒక్కట్టుగా ఒక మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. డెఫినెట్గా మీ అందరి సపోర్టు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, మార్చి 10వ తారీఖున ఎలక్షన్స్. డెఫినెట్గా ఇప్పుడు వెనకాల ఉందే మొత్తం ప్యానల్, ఇది అనౌన్స్ చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఈ ప్యానల్లో ఉన్నారు డెఫినెట్గా. ఎందుకంటే అందరూ కూడా తెలిసిన ఆర్టిస్టులు, మంచి హుషారుగా ఈసారి బాగా చేద్దామని చెప్పేసి మేము అందరూ అనుకుని చేయడం జరిగింది. సో ఈ టర్మ్ కూడా శివాజీ రాజా ఉండి హ్యాపీగా మేము మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.